నమస్తే. నెక్స్ట్ నువ్వే అంటూ మనందరినీ టార్గెట్ చేస్తూ నవంబర్ 3న ఒక హారర్ కామెడీ సినిమా రాబోతుందండి. V4 మూవీస్ బ్యానర్పై ప్రభాకర్ గారు దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ నువ్వే మూవీ టీమ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి ఈ సినిమా విశేషాలు ఏంటో మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. హలో మ్యామ్ అండ్ హలో సార్. అసలు అంటే నలుగురు ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, అంటే హీరో హీరోయిన్స్ అనడం కన్నా ముందు ఓనర్స్ అని చెప్పొచ్చు. ఎందుకలా అంటున్నానో, సినిమా నవంబర్ 3 రిలీజ్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది. సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఆడియో రిలీజ్ అయింది, సూపర్ సక్సెస్ అయింది, నెట్లో హల్చల్ చేస్తోంది. అండ్ నెక్స్ట్ నువ్వే, అసలు ఈ టైటిలే చాలా వెరైటీగా ఉందండి. నెక్స్ట్ నువ్వే అంటే మీ నలుగురిలో నెక్స్ట్ ఎవరు అవుతారు అనుకోవచ్చు మేము? నెక్స్ట్ మీరే అండి. అమ్మో ఇలా చెప్పి భయపెట్టించేస్తున్నారు. ట్రైలర్ చూసాక మరి నెక్స్ట్ నువ్వే అనగానే నేను అనుకుంటే నేను చాలా భయపడతాను. ఎందుకంటే సో ఇది ట్రైలర్ చూసాక ఇది హారర్ అనుకోవాలా, థ్రిల్లర్ అనుకోవాలా, అసలు ఇది ఏ రకంగా ఉంటుందనే ఒక ఎక్స్పెక్టేషన్ కూడా మేము వెళ్ళలేకపోతున్నాం. మాకేమైనా సీక్రెట్ చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారా? సీక్రెట్ అసలు చెప్పకూడదు కదండి, సస్పెన్స్. అది కూడా మీకు సస్పెన్స్ మనకి లేకపోద్దు కదా. ఓకే, సో ఎక్కడ ఎక్కడ ఏ హింట్ ఇవ్వదలుచుకోలేదు ఎవరు? లేదు. ఓకే, సో రష్మి గారు చెప్పాలి ఇందులో మీ క్యారెక్టర్. అసలు ఒకటే ఒక డైలాగ్ అండి, హైలైట్ డైలాగ్ ట్రైలర్లో, గడ్డి మామ పక్కన కుక్క గురించి తెలుసా అని ఎంత బాగా అడుగుతారు. నిజంగా అది మీ క్యారెక్టరైజేషన్ గురించి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అండి సినిమాలో నేను సారీస్ కట్టుకుంటున్నాను. సో చాలా గ్యాప్ తర్వాత ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. సో ఐ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నేను ఇప్పుడు ట్రైలర్లో చూసిన డైలాగ్ దట్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద డైలాగ్స్ అన్నమాట. సినిమా మొత్తం అందరికి చాలా ఏంటి 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 డిస్కస్ చేసుకున్నారు చెప్తా మీకు. సెట్స్ లో కూడా ఇంతే, నెక్స్ట్ నువ్వే. సో సినిమా మొత్తంలో చాలా హైలైట్ డైలాగ్స్ ఉన్నాయండి. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసరికి ఇట్స్ గోయింగ్ టు బి అవుట్ అండ్ అవుట్ గ్లామరస్, ఇండియన్ గ్లామర్, షిఫాన్ సారీ గ్లామర్. ఆడపిల్ల చీరలో కన్నా అసలు మోస్ట్ సెక్సీ అవుట్ఫిట్, 5.5 మీటర్ క్లాత్ అండి. ఓకే బ్రహ్మాజీ గారు, ఈ సినిమాలో మీరు నటించిన సినిమా గురించి చెప్తారా మాకు? అందులో నేను కూడా ఫస్ట్ టైం ప్యాంట్ షర్ట్ వేసుకుని ఫుల్ గా చేశాను. చాలా రోజుల తర్వాత ప్రాపర్ ఫుల్ స్లీవ్స్ అండ్ ప్యాంట్ వేసుకుని చేశాను. నేను చేసిన సినిమాలో అందులో కూడా. ఓకే, సో మీలాంటి సెలబ్రిటీస్ అసలు హోటల్ పెట్టడం ఏంటి సార్? మీ క్యారెక్టర్ గురించి మాకు కొంచెం. టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళతో కలిసి వాళ్ళందరితో కలిసి నేను జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకు జాయిన్ అయ్యాము, తర్వాత ఏమవుద్ది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంటి అన్నదే మిస్టరీ. ఓకే, ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామరస్ హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళతో కెమిస్ట్రీ అసలు ఎలా మీరు పండించారు? అంటే నేను కెమిస్ట్రీ బాగా నేను చేసాను నాకు తెలియదు, కానీ వీళ్ళిద్దరు మాత్రం సినిమాలు బాగా కొట్టుకున్నారండి. సినిమాలో బ్రహ్మాజీ గారికి అండ్ ఆది గారికి ఎక్కువ కెమిస్ట్రీ ఉంది. యాక్చువల్లీ స్పీకింగ్ సరే ఏంటి సార్, ఇంకో కెమిస్ట్రీ అంటున్నారు. మీరు పక్కన ఉన్నారని తప్పించుకోవడానికి వీల్లేదు చెప్తున్నారు. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అంటే నేను ఎంజాయ్ చేసే క్యారెక్టర్, అంటే బాగుంటుంది. అంటే మీరు చెప్పండి, గర్ల్ ఫ్రెండ్స్ 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 సిస్టర్లు సార్తో కలిసిపోతాడు, సో రకరకాల కలిసిపోతాడు. కానీ మా అది గారిని ఎప్పుడు బయట చాలా సైలెంట్గా చాలా వినసిన అసలు మాటలే రావేమో అనిపిస్తుంది. ఈ సినిమాలు వేరు, మొత్తం అన్ని అన్ని విషయాలు తెలిసిపోతాయి మీరు. ఓకే, సో మొత్తం అన్ని ఆదిగల్లోని అన్ని కోణాలు ఈ సినిమాలో చూస్తామన్నమాట. అయితే సినిమాలో ఎంత ఫన్ ఉందో ఇక్కడ కూడా మాకు అంతే ఫన్ కనబడుతుంది. అండ్ సినిమాలో ఉన్న ఫన్ ఎలిమెంట్స్ గురించి మాకు చెప్పండి. ఇక్కడే ఆవిడేమో గ్లామర్, నేను మోర్ ఫన్. ఈయన అన్ని ముగ్గురితో ఆడుకుంటుంటాడు ఈయన. బ్రహ్మాజీ గారు మీకు యోగా చేయడం వచ్చా? నాకు కామౌట్ కావాలి.
ఇది ఇందులో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒక మీటర్ లో ఫాలో అవుతా ఉంటారు ఆయన చాలా ఇన్నోసెంట్ గా చాలా ఒక ఇదిలో ఉంటుంది. నేను ఇందులో ఫన్ కామెడీ నేను చేయనండి. నేను మాట్లాడేది చాలా జెన్యున్, చాలా జెన్యున్ గా ఉంటుంది. అది జనాలు నవ్వస్ తప్పించి రెగ్యులర్ కామెడీను కామెడీ ట్రాక్ అనేది లేదు ఇందులో. మేము బిహేవ్ చేసి చాలా జెన్యున్ సీరియస్ గానే డౌట్లు వస్తా నాకు. నేను టెన్షన్ పడేది నేను నేను టెన్షన్ పడుతూ ఉంటాను. ఇతనేమో కూల్ గా ఉంటారు బాస్. ఏం లేదు బాస్. ఆయన అడిగే ప్రశ్నలకే మీకు ఇక్కడ బీపీ రేజ్ అయిపోతా ఉంటుంది అన్నమాట. పోయిన వాళ్ళందరికి గొంతులు తీసే పన్ను అది. ఒకసారి 40 మంది వస్తారు హోటల్కి పిల్లలు. బాస్ బాస్ వద్దు బాస్, 40 గొంతులు తీయాలి వద్దు అని చెప్తుంటే ఇటువంటి జరుగుతుంటాయి. బట్ అంత సిన్సియర్ గానీ మీరు మీ అన్నయ్యని ఎలా భరించారు? అన్నయ్య ఏంటి కమ్ముడు అని చెప్పారు నాకు. ఈ సినిమాలో కూడా నా కెరీర్ ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి మొత్తం బ్రదరే నేర్పిస్తారు నాకు. ఇది చేయి అది చేయి, ఇది చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అంతా బ్రదర్. మొత్తానికి ఈ బ్రదర్ ని చూసి బయట బ్రదర్స్ చాలా నేర్చుకోవాలంటారు. ఓకే అండ్ ఆది గారు, ముఖ్యంగా ప్రభాకర్ గారి గురించి చెప్పుకోవాలి. యాక్చువల్గా చాలా రెస్పాన్సిబిలిటీ అంతా ఆయన షోల్డర్ పైన ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇలాంటి సినిమాలు అనేది చాలా చాలా హార్డ్ వర్క్ చేయడం కానివ్వండి, చాలా ప్రతిదీ మేనేజ్ చేయడం, ప్రతి ఒక్క పిన్ పాయింట్ చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ చేయాలి. సో ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా అనిపించింది నేను ఆయన గురించి మీ మాటల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ నిజంగా ఈ ప్రాజెక్ట్ ఈరోజు మెటలైజ్ అయ్యి మీ ముందుకు వచ్చిందంటే దానికి కారణం ఆయన. ఎందుకంటే ఆయన ఒక 2 ఇయర్స్గా కష్టపడి ఈ కథను చేసుకొని దాన్ని డెవలప్ చేసి దాని ఫస్ట్ నా దగ్గరికి వచ్చి అలాగ మెల్లి అన్ని మొత్తం అయింది. అండ్ సో ఐ థింక్ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా హెల్ప్ అయింది ఈ సినిమాలో. ఆయన క్లారిటీ ఏదనుకుంటే అది పర్ఫెక్ట్గా, అండ్ ఎక్కువ 1 మోర్లు కానీ ఎక్కువ ఉండేది కాదు. ఆయన అనుకుంది ఈజీగా చెప్పేసేవాడు, మాకు ఈజీగా అర్థమయ్యే చేసేవాళ్ళం. సో ఐ థింక్ ఈ సినిమా నిజంగా మంచి సక్సెస్ అయితే మాత్రం ఫస్ట్ క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి. ఖచ్చితంగా అవుతుంది సార్, అయితే కాదు అవుతుంది, ఫిక్స్ అది. సో బ్రహ్మాజీ గారు, ప్రభాకర్ గారు నుంచి లైక్ ఫస్ట్ టైం డైరెక్టర్లాగా అనిపించలేదు. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ క్రాఫ్ట్ తెలిసిన డైరెక్టర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 10 మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ అందులో చూపించాడు అనమాట. అండ్ ఇట్ కమ్స్ పర్ఫార్మెన్స్, డెలివరీ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి, ప్లస్ జనరల్గా ఏంటంటే షార్ట్స్ ఆర్డర్లో తీసుకుంటారు కొత్త వాళ్ళు కానీ చాలా. ఏదైనా ముందే క్లైమాక్స్ మొదలెట్టేసాడు సినిమాలు ఒక 1 వీక్ తర్వాత కంప్లీట్ క్లైమాక్స్ ఫినిష్ చేసాడు. ఈవెన్ సీన్ టాప్ యాంగిల్లో సీన్లు ఉంటే మొత్తం ఆ సీన్కి సంబంధించిన అన్నీ తీసేసేవాడు. మళ్ళీ మధ్యలో క్లోజులు అంటే ఆ క్లోజులు అన్నీ తీసేవాడు. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చేయగలరు అది. ఇంకా అన్ని లైక్ అతను తనకు టీవీలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా బాగా హెల్ప్ అయింది తనకి. సో ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్ అవుతాడు. ఆది గారు, ఫస్ట్ ప్రభాకర్ గారు స్క్రిప్ట్ గురించి మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు మీరేమైనా హెజిటేట్ చేయడం జరిగిందా, లేదంటే అంటే ఈ మధ్యకాలంలో హారర్ కామెడీ జానర్ ఏదైతే ఉందో అది బాగా హిట్ అయింది, చాలా చాలా సినిమాలు కూడా వచ్చాయి, సో ఈ టైంలో ఈ సినిమా నేను చేయడం కరెక్టా కాదా, ఇలాంటి హెజిటేషన్స్ ఏమైనా మీరు చూపించడం జరిగిందా, లేదంటే వెంటనే నచ్చి మీరు ఓకే చేయడం జరిగిందా? అంటే నాకు బేసిక్గా తను ఒక 10-15 మినిట్స్ పాయింట్ చెప్పాడండి. నాకు పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఎనీ జానర్ స్క్రిప్ట్ అనేది బాగుండాలి కాబట్టి, సో కాన్సెప్ట్ కొత్తగా ఉండింది, సో నేను ఇంతవరకు చేయలేదు, సో ఫ్రెష్నెస్ అయితే ఉంటుంది అనుకున్నాను. అండ్ సో ఇమ్మీడియట్గా ఇంకేం ఆలోచించలేదు, ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పాను. చెప్పాలి ప్రొడ్యూసర్స్, మీ ఫస్ట్ మూవీ ఇది అండ్ అంత పెద్ద ప్రొడ్యూసర్స్తో మీరు వర్క్ చేసి ఉన్నారు, సో ఎలా అనిపిస్తుంది? ఇట్ వాజ్ మై ఆల్వేస్ వన్ ఆఫ్ ద విషెస్ టు ఎంటర్ ఇన్ టు తెలుగు ఇండస్ట్రీ విత్ బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్. The time when I got to know that this movie is under the banners of Geeta, Suvi Creation and Studio Green, it was an immediate yes. And when I got to know it's Prabhakar sir, because I hardly know anything about Telugu industry. But then when I entered, I got to know Prabhakar sir is the director of the film. The way he narrated the script to me for the very first time, that experienced person is narrating to you, you can understand that. So that thing, then the script, the way it has been written, and 4 of us have got different kinds of roles, and we can give 100% to play that.
సో ఆల్ దీస్ థింగ్స్ అండ్ బీయింగ్ ఇన్ డెబ్యూటర్ వాట్ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ప్రభాకర్ గారి గురించి ఇంకొక విషయం చెప్పాలండి హీఈస్ వన్ మ్యాన్ హూ డస్ నాట్ హోల్డ్ గ్రజెస్ బికాజ్ నేను అండ్ ప్రభాకర్ గారు ఒక షో రియాలిటీ షోలో చాలా అరౌండ్ 2014-2013 అరౌండ్ దట్ టైం ఒక షోలో వర్క్ చేస్తాం ఆ టైంలో ఆయనకి నాకు చిన్న ఫ్రిక్షన్ జరిగింది ఐ వాజ్ హోస్టింగ్ దట్ షో అండ్ హీ వాజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దట్ షో అనమాట సో ఇట్ వాజ్ అ రియాలిటీ షో సో అవి జరుగుతుంటాయి కదా డే అండ్ నైట్ షూటింగ్ ఏదో సో చిన్న ఫ్రిక్షన్ జరిగింది అయినా ఆ విషయాలన్నీ మైండ్లో పెట్టుకోకుండా You know, that's what I really like about him. He does not set lo kuda konni konni vishayalu jarugutu untayi. But pack up aipoyin tarvata, it's completely like back to square one. So, he's one person I've come across. Wow. And elanti grudges evar kosam aina hold cheskoru. So, I think that's really positive about him. Wow, super. Indulo trailer lo memu chustunnappudu meeru edi cheppithe adi next jarugutunnattuga ani anipinchindi. Avunu. మీరు ఏది అంటే అది జరిగిపోతుందా ఇప్పుడు నవంబర్ 3rd సూపర్ హిట్ అవుతుంది అది అది ఖచ్చితమేండి నేను ఏం చెప్తే జరుగుతుందని కాబట్టి చెప్తున్నాను ఎస్ మీరు బాగా ఎంజాయ్ చేసిన సీన్ మీరు బాగా ఎంజాయ్ చేసిన మూమెంట్ ఇది అంటే క్లైమాక్స్ అండి క్లైమాక్స్ క్లైమాక్స్ లో కొన్ని చాలా విచిత్రమైన విన్యాసాలు ఉన్నాయి ఓకే అంటే చాలా వాడు యాక్చువల్గా ఏం చెప్పాలంటే వాడు చాలా ఇన్నోసెంట్ అని చెప్పాలి వాడు వాడు బిహేవ్ చేసే పద్ధతులు అంతే కదా ఆ ఇంటిని ఫియర్ లేదు వాడికి ఏదో ఇష్టం చేస్తాడు ఏదో విధంగా ఇరుక్కుంటాడు అలా అన్నమాట ఓకే ఎప్పుడు ఇరుక్కుంటూనే ఉంటారు అదే అమ్మ చెట్టు అలా పడిపోగలదు అంటారో లేదో అలా పడిపోతుంది చెట్టు అంటే ఒక ఒక యాంగిల్లో చాలా యాంగిల్స్ ఉంటాయి క్యారెక్టర్కి రకరకాల ఒకసారి కొంచెం నేను చేశానన్నది ఒక డౌట్ ఉంటుంది ఎన్నిట్ల కారణం నేనా అని ఉంటుంది సేమ్ టైం ఇన్నోసెన్స్ ఉంటుంది ఓవర్ స్మార్ట్ రకరకాల సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ మారిపోతుంటుంది సో పలానా క్యారెక్టర్ అని ఏ క్యారెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ లేని క్యారెక్టర్ బట్ క్లైమాక్స్ మేము అందరూ బాగా ఎంజాయ్ చేసాం సో ఈ సినిమాలో మీ డ్రెస్సింగ్ కూడా కలర్స్ చేంజ్ చేస్తూ ఉంటారు కానీ డ్రెస్సింగ్ మాత్రం సేమ్ ఒకటే ఎలాగా ఉంటుంది సినిమా మొత్తంలో సో ఈ డ్రెస్సింగ్ మీరు అనుకున్నదా లేదా ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు యాక్చువల్గా ఇదంతా ఒక కోల్డ్ ప్లేస్ లో జరుగుతున్నట్టు అనమాట అరకులో జరుగుతుంది అరకు జరుగుతుంది అనమాట అక్కడే షూట్ చేసాం అరకు అరకు అరకులో హిల్ స్టేషన్ లో కదండి ఓకే సో అక్కడ చలికి వీళ్ళు మాత్రం ఇలా తిరుగుతుంటారు నేనే వేసుకుంటా కదా జాకెట్లు మేము జాకెట్లు వేసుకుంటాం వీళ్ళు పాపం వీళ్ళకి వేడి ఎక్కువ కాబట్టి But we are hot, you know, girls are hot, so we don't need to wear sweaters. Yes, that's what I was telling you. Oh, is it? ఇందులో మిగతా కాస్టింగ్ అభినయండి అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు సో చాలా చాలా మంది చాలా మమ్మల్ని నవ్వించడానికి కడుపుబ్బ అందరు రెడీగా ఉన్నారు వాళ్ళందరి గురించి చెప్పండి యా యా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ట్రైలర్కి వాయిస్ ఓవర్ కిషోర్ ఇచ్చాడు అనమాట సో దానికి చాలా థ్యాంక్స్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు అనమాట సో చాలా ఫన్నీగా ఉంటుంది ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం కాబట్టి ఆయన ఉంటే చెప్తే బాగుంటుందని ప్రభాకర్ అనుకుని ఇచ్చారు సో అలాగే అవసరాల శ్రీనివాస్ గారు సో ఆయనది ఒక 5-6 మినిట్స్ ఉంటుంది ఎపిసోడ్ చాలా బాగుంటుంది ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సినిమాలో మాతో మా అందరితో పాటు అలానే కష్టపడి చేసింది హిమజ గారు అండి సో ఆవిడ షీ హాస్ పుట్ అవర్ బ్లడ్ అండ్ సోల్ అని చెప్పొచ్చు చాలా కష్టపడి చాలా పాపం ఎంతో లేట్ నైట్స్ అయినా కూడా అలా ఓపిక చేసుకుని షీ హాస్ అంత ఫిల్మ్ సో అలాగే జయప్రకాష్ రెడ్డి గారు తాగుబోతు రమేష్ గారు అండ్ అన్మోర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఎక్కువ సీన్స్ లేవు బట్ ఉండే ఒక 4-5 సీన్లు ఐ థింక్ హిల్ స్కోర్ బెనర్జీ గారు ఆయన చాలా బాగా చేశారు అంటే నిజంగా ఆయన ఐస్ కానీ అంటే కొంచెం భయం వేస్తుంది ఆయన చూస్తే ఆ భయం ఉంటుంది సో ఆయన కానీ సో అలాగే ఎంతోమంది లార్డ్ ఆఫ్ పోసాని గారు కానీ అదూర్స్ రేకు సో రేకు కూడా నా రెండు అలానే ముమేత్ ఖాన్ గారు ఒక సీన్ చేశారు అది కూడా మంచి ఆవిడ సీన్ కూడా చాలా బాగుంటుంది సో లాడ్ ఆఫ్ సపోర్ట్ ఇస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ సో మా నలుగురితో పాటు లాడ్ ఆఫ్ సపోర్ట్ ఇస్ దేర్ రఘుబాబు గారు మేజర్ ఎపిసోడ్ అండి 20 మినిట్స్ ఆయన అయితే చాలా చాలా బాగా చేశారు ఆయన క్యారెక్టర్ నిజంగా ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు బయటకు వచ్చి లాస్ట్ 10 మినిట్స్ తనే స్కోర్ చేసి వెళ్ళిపోతారు సో 2.5 అవర్స్ మూవీ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా నవ్వుతూ అందరితో ఫ్యామిలీ మొత్తంగా చూడదగ్గ సినిమాల్లో ఇది ఒక సినిమా అని చెప్పొచ్చు నిజంగా సో అండ్ ముఖ్యంగా ఈ సినిమా
ఫస్ట్ కాపీ వచ్చాక నాన్నగారు చూసారా సినిమాని? ఇంకా చూడలేదండి. చూడలేదు, త్వరలోనే ఇంకో 2-3 డేస్ లో మేము అందరం చూసేస్తాం. బ్రహ్మాజీ గారు, అసలు మీ గ్లామర్ కి డాడీ ఏమన్నారంటే, డాడీ ఏమన్నారంటే, నా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు నాకు సీనియర్ ప్రశ్న అడుగుతారు గ్లామర్ మీకు చాలా అలా పెద్ద వ్యక్తి గ్లామర్ బాగా తీసుకో. ఏంటంటే నా గ్లామర్ అంటున్నారు ఏంటి? అదే అదే మీ గ్లామర్ యొక్క సీక్రెట్ ఏంటా అని. అసలు సాయి కుమార్ గారికి సీనియర్, అక్కడి నుంచి నాకు సాయి కుమార్ సీనియర్ అండి. ఇప్పటికి ఇంకా అసలు మీరు అలా మెయింటైన్ చేస్తున్నారంటే అసలు అమ్మాయిలుగా మేము తెలుసుకోవాలి ఆ సీక్రెట్ ఏంటి. ఇలాంటి అబ్బాయిని అడిగి చెప్తానండి. అలా కాదండి, అందరు ఏ ఏజ్ గ్రూప్ ఉంటే వాళ్ళతో కలిసిపోతాను. దానివల్ల అసలు నాకు బ్రదర్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అసలు వయసు పేరు కదా, యాక్ట్ చేస్తున్నా యాక్ట్ చేసినట్టే ఉండదండి. అంటే నాకు ఇప్పటికి గుర్తు, నేను ఫస్ట్ డేనో సెకండ్ డేనో షూట్ చేస్తున్నాము అంత బస్ ఎపిసోడ్. సో మామూలుగా నేను సెకండ్ డే చేస్తున్నాను. సో అన్న అడిగాను, అసలు ఎలా చేద్దాం అన్న, ఎలా చేస్తే బాగుంటుందని. అసలు నువ్వు హీరో అనేది మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసేయి, లొకేషన్లో సరదాగా ఉంటుంది, బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. సో యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, యూల్ ఎంజాయ్ అని చెప్పారు. సో ఇంకా గుర్తు. సో అక్కడి నుంచి ఇంకా కంప్లీట్గా స్టార్టెడ్ ఎంజాయింగ్. ఒక షూ అంటే షూటింగ్ ప్రెషర్ ఏం లేకుండా, సో డైలాగులు చదివేసి ఏమి లేకుండా, ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్ ఎంత బాగా చేస్తే అంత బాగా చేశారు. సో అండ్ ఎక్కడ కానీ అన్నతో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడ కానీ సీనియర్తో వర్క్ చేస్తున్నాను అనే ఫీలింగే లేదు అసలు. అంటే సేమ్ ఒకే ఏజ్ గ్రూప్, ఒకే లెవెల్లో ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాకి యాక్చువల్గా ఒక జోనర్ లేదండి. ఏంటంటే మామూలుగా టిపికల్ హారర్ ఫిల్మ్స్ ఉంటాయి ఓన్లీ భయపెట్టడం అనే పర్పస్ మీద, లేకపోతే ఓన్లీ ఫన్ ఫిల్మ్స్ ఉంటాయి, లేకపోతే మర్డర్ మిస్టరీ లేకపోతే ఉంటుంది. ఇవన్నీ కలిపి ఉన్న సినిమా అండి ఇది. అందుకే బాగా మాకు అందరికి నచ్చి సబ్జెక్ట్ ఏంటంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ ఓన్లీ ఒక ట్రాక్లో వెళ్ళిపోయి అదేదో సస్పెన్స్ అయిపోయి లాస్ట్లో ఏదో ఒక దెయ్యం వచ్చేసి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు ఇది. కంటిన్యూస్ హిలేరియస్ ఫన్ జరుగుతూనే ఉంటుంది, సమ్ మిస్టరీ జరుగుతూనే ఉంటుంది. ప్రతి సీన్లో ఆ 3 ఎలిమెంట్స్ ఉంటూనే ఉంటాయి లాస్ట్ వరకు. సో అదే అందుకే ఇప్పుడు V4 వాళ్ళు సినిమా తీస్తున్నారంటే అంత పెద్ద ప్రొడ్యూసర్లు దాన్ని బట్టి అర్థమైపోతుంది యాక్చువల్గా. సో వైభవ్ గారు మీరు చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు. సాయి కార్తిక్ గారు ఎన్నో అద్భుతమైన పాటలు మేము ఆల్రెడీ వినున్నాం, ఈ సినిమా సాంగ్స్ కూడా వినున్నాం, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇలాంటి సినిమాలకి ఆర్ఆర్ అవని అండి చాలా చాలా కష్టమైన వర్క్ నిజంగా చెప్పాలంటే. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీరేమంటారు అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏది? మై ఫేవరెట్ సాంగ్ ఇస్ The Alameda Meda, that song. It's really fantastic and beautiful song. But we do not get to project in this song. What me and Aadi ji, Aadi Garu had been projected is the Dabbe song, right? And both the songs are different. Mm. One is a romantic song, Alameda Meda, and the Dabbe song is a peppy, you know, like a fun song. Mm. You can see in fun traveling song. Mm. And the third song what we have is Aachi Tuchi. It's a horror song, and I swear on anything, if you play that song and even if you're not alone in the room, you are going to get scared. Oh my god, this song is really fantastic. It is going to hit people's mind everywhere. Sure. Wow. కాదండి, మీరు ఆపిల్స్ దెయ్యానికి కూడా ఇవ్వరా? ఆపిల్స్ దెయ్యానికి కూడా ఇవ్వరా? దెయ్యం వచ్చి అడిగితే కూడా అది నాయి నాయి అంటుంది. దెయ్యం తెలియదు కదా, అదే కదా. ఓకే ఓకే, నావి అంటారు. అసలు ఆ సీన్ అయితే అది ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు మళ్ళీ 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 ప్లే చేస్తున్నారు. సినిమా త్రూ అవుట్ ఉన్నాయి కంటిన్యూస్ గా, ప్రతి సీన్ లో ఒక చిన్న పంచ్ ఒకటి ఉంటది అలా పని. ఇది ఓకే, ప్రతిదీ అసలు ఒక్కొక్క సీన్ లో ఒక ఫన్ ఉంటది, లేకుండా ఏ సీన్ లేదు అది. ఓకే, సో మొత్తానికి ట్రైలర్ అది శాంపుల్ చూపించాడు ప్రభాకర్ నిజంగా. యాక్చువల్గా అందులో జస్ట్ 5% ట్రైలర్ చూసింది.